ఈరోజు మనం కలవడానికి వచ్చాను కదా, ఇక్కడ సభ పెట్టిన కదా, ఇంటింటికి నల్లా ఇచ్చడం, రైతు బంద్ చేసడం, మరి ఎవరన్నా వచ్చినా పైసలు ఇచ్చడం, రైతు బీమా చేసడం, ప్రతి ఒక్క రైతుకు పింఛను 275 రూపాయల పింఛన్ అండి. దోశ చేసారు కాంగ్రెస్ సభ 2000 అయింది, 3000 ఇస్తానండి. ఇది రేవంత్ రెడ్డి 4000 ఇస్తానని చెప్పి అది 2000 ఇస్తుంది. 4000 ఇస్తలేరా? 3000 ఇస్తుంది కదా. ఇంకా 2000 ఇస్తారట. 2000 ఇస్తూ అవి అంతా కష్టాయి. రైతు బంధుకి పడుతుందా మరి మీకు? ఇప్పుడు చెప్తుంది కదా, 3 ఎకరాలు అసలు పడలేదు. 3 ఎకరాలకి అసలు పడలేదు. పడ్డది అంటారు కదా, 3 ఎకరాలు 4 ఎకరాలు కొంతమందికో మీకు పడలేదా? నాకు పడలేదు. మరి పడతాను గొప్పగా చెప్తారు. రేపు పడితే ఇంకా ఎప్పుడు పడుతుంది? మళ్ళీ మీలాంటి రైతులు రైతు బంధు అడుగుతున్నారు. చేసిందంటే డైలీ అర్ధ ఎకరకు ఎక్కరకు పెన్షన్ వేస్తే పోయిండు. 100 ఎకరాలు ఉన్నది, 200 ఎకరాలు ఉన్నది, 50 ఎకరాలు ఉన్నది వేస్తున్నా పోయిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా రైతు బంధు ఆగిందా మీకు? ఆగలేదు. కరెక్ట్ టైం పడుతుండేనా? టైం కరెక్ట్. మరి ఇప్పుడు ఆగిపోయింది. మస్తు మంది అదే ఆలోచనలు. మాకైతే చిన్న చిన్న రైతులు ఒక ఎక్కరకు అర్ధ ఎకరకు 2 ఎకరాల దాకా ఇస్తుంది, 2.5 దాకా ఇస్తుంది. ఇక 3 కాడికి ఆగింది. 2 కాడికే గత అయింది. 2.5 కాడికి మరి రైతు బంధు పడలేదని అడితే చెప్పు తీసుకొని కొడతారు అంటారు. కానీ అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ఆయన చెప్పలేదు. ఇప్పుడు సార్ అన్నట్టు అది దేవా చెప్పు. కేసీఆర్ చెప్తున్నా ఏమంటాడు? కేసీఆర్ మనకి చెప్పిన కాడికి చెప్పు మాత్రం దేవా. అవన్నీ మనం అంత దూరం పోము కదా, ఇక ఓపర్ చేస్తే ఇక అదే చూస్తే తెలుస్తుంది. కేసీఆర్ ఓటర్ లేని అనిపిస్తుంది అదే ఈ 2 నెలల కేసీఆర్ కేసీఆర్ ఉంటే మంచిగా ఉండు గిట్ల అవుతుంది అనుకోవాలని ఏమైనా అనిపించిందా? ఇక రైతు అది మోసపోయారు. ఇప్పుడు ఆలే మోసపోయారు. 70 రూపాయలేమో ఈయన వచ్చి రేవంత్ రెడ్డి నా అంచ ప్రకారం 78 రూపాయలు 70 రూపాయలు అనుకున్నాను. 70 కానీ ఇంకొక దిలా కానీ ప్రజలకు ఏమనేది వచ్చేది ఓళ్ళు మంచోడు, ఈయన మంచోనా, రేవంత్ రెడ్డి మంచోడా, కేసీఆర్ మంచోడా, ఏది మంచోడా అనేది అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా చాలా మంది అర్థం కాలేదు. అర్థం కాలేదు. మొత్తం అర్థం కాలంటే ఈ ఎంపీ ఎలక్షన్ దాకా మొత్తం అర్థం అయిపోతుంది. కేసీఆర్ వచ్చిందా? చూసినా కేసీఆర్ కాలుకు దెబ్బ తాకిందట. కానీ తెలుసా నీకు? తెలుసా ఎట్లా అనిపించింది కేసీఆర్ చూస్తే? మంచిగా ఉందా? పింఛన్ గిట్లా తీసుకుంటున్నావా? పింఛన్ వస్తలేదు నాకు. అయ్యో ఎందుకే ఇస్తలేరు? మా ఊరు వాళ్ళు ఇస్తలేరా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన కానీ ఇస్తలేరా? వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదా? ఇచ్చేట వాళ్ళకి వస్తున్నాయట ఇప్పుడు పింఛన్. ఏ వస్తాలకు వస్తున్నాయి? మరి రైతు బంధుకి ఇవన్నీ పడుతున్నాయా? ఏవి పడతలేవు. ఏవి పడతలేవా? ఎట్లా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా ఉంది? అప్పుడో తిరుగుంది, ఇప్పుడో తిరుగుంది. ఎప్పుడు మంచిగా ఉండే? అప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడే ఉంది. అంతేనా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేనా? మరి మార్పు కావాలని కోరుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీని. రూపాల గురించి, రూపాల గురించి, రూపాల గురించా? మరి మీరు అనుకున్న మార్పు వచ్చిందా? రాలేదా? రాదు. అంతేనా? కేసీఆర్ చూసినా కదా ఎట్లా అనిపిస్తుంది? చాలా రోజుల తర్వాత చూసారు మీరు? చాలా రోజులు నగరకాల చూస్తూ ఇక్కడ చూస్తూ అన్ని చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నారా టీవీలల్లో? ఓకేనా, మంచిది. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? ఏమా ఏమంటుండు కేసీఆర్? మంచిగా చెప్తుండా, అన్ని మంచిగా చెప్తుండా. మీకు పింఛన్లు గిట్ల వచ్చినాయా అమ్మా? వచ్చినాయి. 2000 ఇస్తారా? 4000 ఇస్తాను కాంగ్రెస్ వాళ్ళు ఇస్తాడు. 2000 కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా చేసిండు? మరి మంచిగా చేసిండు. మంచిగా చేసిండా? ఎట్లా అనిపించింది? చాలా రోజుల తర్వాత చూసిరా కేసీఆర్? చూసిన చెప్పమ్మా ఎట్లా అనిపించింది కేసీఆర్? చాలా రోజుల తర్వాత చూసినా ఇప్పుడు వచ్చాడు రేవంత్ రెడ్డి. ఎందుకమ్మా? ఎందుకంటే మోసం ఎందుకు చేయాలి? రేవంత్ రెడ్డి మంచి చేస్తలేడా? పింఛన్ వేస్తలేడా? 2000 2000 4000 ఇస్తానే. 4000 ఇస్తానే ఇస్తలేడా? మళ్ళా మహిళలకు ఉంటారు, మహిళలకు 2000 ఇస్తానే. అవి చెప్పాయి మరి రైతు బంధమాని అది వనుకోండు. మరి రుణమాఫీ ఏంటిది? 2 లక్షలు చేస్తాను. అది అదే అయినా లెక్కేస్తున్నావు కానీ అది అది ఏంటిది ఇక్కడ అది లోను లోను మాఫీ చేస్తున్నాడు. రుణం అది చేయలే వీడెందుకు ఆయన ఉంది లేక వద్దంటవా? మళ్ళీ ఎవరు నేర్చుకుంటారు? మరి ఈయనే రావాలి. మళ్ళీ కేసీఆర్ రావాలంట? ఎందుకు కేసీఆర్ ఎందుకు రావాలమ్మా? ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే ఆయన సీరియల్ కడుతున్నాం, ఆయన పువ్వు తింటున్నాం, ఆయన పింఛన్ తింటున్నాం. మేము అంటున్నాక రైతులకు మంచి చేసింది. రైతులకు మంచి చేసింది. ఏం చేసింది? అన్ని విధాల మంచి చేసింది. బస్సు వాళ్ళకి అందరూ
కొట్టుకుంటారు అన్ని అవుతున్నాయి మరి ఇది ఏం చేస్తుంది చక్కగా ఒకనాడు ఎక్క మాత్రమే ఎక్కిన వాళ్ళకే మహిళల కోసం పెట్టినంట మహిళల కోసం సరే అమ్మా మరి ఇప్పుడు ప్రజాపాలన తీసుకొచ్చారు కదా సౌకర్యాలు అన్ని మంచిగా ఉన్నాయా రేవంత్ రెడ్డి చేసాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా ఉండే రైతులకు అన్ని విధాలు మంచిగా చేసిండు ఇప్పుడు ఏం చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు బంధు అడితే చెప్తాం కూడా అంటే నాయకులు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు చెప్తాం రైతు బంధు లేదు ఇంక ఇంతవరకు నాలుగు మూడు ఎకరాలు ఉన్న కూడా గతి లేదు ఎవరికో వేసాడంట ఎవరికో పది ఇంటలు ఉన్నవానికి ఏం లేనివానికి వేసాడంట ఆయన ముఖానికి కాదమ్మా మరి కాంగ్రెస్ రావాలనుకున్నారు మార్పు కావాలనుకున్నారు కదా మరి ఎవడో అనుకున్నా అట్లా అనుకున్నాడే ఇప్పుడు అల్ల చెప్తే కొట్టుకుంటారు ఇప్పుడు పబ్లిక్ మోసపోయారు ఇప్పుడు ఏం మోసపోరు తెలిసింది అప్పుడే తెలిసిపోయింది ఎలక్షన్ల ముందు 4000 ఇస్తానారు రైతు 2000 ఇప్పుడు మాస్కులు 2000 ఇస్తాము ఆయన పింఛన్ ఇస్తాడు ఆయన మోకం ఇస్తాడు ఆయన బంధిస్తాడు ఎన్ని చెప్పులు కేసారు ఆయన ఆయన టికెనిక్కలు వేరే ఆయన మంచి వేరే ఈయనకేముంది ఒక నడగాలి ఇంకొన్ని అడగాలి ఇంకొన్ని అడగాలి ఇంకొన్ని అడగాలి పది మంది ఇంక నాయకాలు సరే మరి ఇప్పుడు మరి కేసీఆర్ ఉన్న పలంగా రావాలంటే రాడు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి మరి వేశారు ఇప్పుడు అదేమి పబ్లిక్ తెలిసిపోయింది కదా ఇప్పుడు అప్పుడు ఆయన ఒక్కటేందంటే పిల్లలకు డ్యూటీలు ఇవ్వలేదు అన్నది కోపం మీద పిల్లలు వేసారు అంతే కానీ ఇప్పుడు అన్ని తెలిసిపోయింది ఇడే సుంచోడు ఏం కాత పది మంది నాయకులు ఇల్లు ఆడొక్కటి చేసిండు ఈడే ఓడి చేసిండు ఇంకో ఈయనకి ఇవ్వాలి అనికేయాలా అనికేయాలా అన్ని అబద్ధాలు చేసి ఆ బస్సు ఒక ఫస్ట్ బస్సు పెట్టిండు ఇక గుద్దుకుంటారు తాను కూడా చేస్తారు ప్రజాపాలన తీసుకొచ్చి సమస్యలు తీరుస్తున్నాం గొప్పగా ఆయన ఆయన ముఖం తెరుస్తుండు ఆయన రైతులకు ఏమి అసలు ఆడు వేస్ట్ కాడు అంత మాట ఒక సీఎం అట్లా అనకూడదు కదా ఏం సీఎం ఆయన మేము చేస్తే ఆడు సీఎం అయ్యిండు పబ్లిక్ చేస్తానే ఆడు ఎట్లా అవుతాడు ఇచ్చిన అవుతాడా పాలన అనేది కరెక్ట్ లేదంటారు రేవంత్ రెడ్డి ఆయనకేముంటే ఉంటే ఇట్లా చేసావు ముందు ఎవరన్నా బస్సు కాకపోతే కూరగాయల పప్పులా ఉప్పులా తక్కువ చేయాలి ఎవరైనా బస్సులకు తక్కువ చేసి మంది నెత్తులు కొట్టి ఆయనకి వాళ్ళకి డ్యూటీలు ఇస్తాడు ఎవడనా గతంలో కేసీఆర్ పెట్టలేదు గొప్పగా చెప్పుకుంటారు ఆయన ముఖం పెట్టింది అందరు గుద్దుకుంటారు తన్నుకుంటారు తిడుతురు తిడుతున్నారు ఏమేమంటున్నాం బస్సులో భూమి ఏం బాగున్నానా బాబు రైతు బంధు కేసీఆర్ మంచోడు నాయకాలు ఆయన ఒక్కడే చేసిండు అవి లేవు మొత్తం వేస్ట్ బోకరు అంతే అంటావు